ఇంకొకటి, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే దానిపైన కూడా బాగా చర్చ సాగుతున్నది. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు. సో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఉంటారనేటువంటి దానిపైన ఒక చర్చ. తెలంగాణలో ఉన్నటువంటి 8 మందిలో 8 మందికి సంబంధించి, తెలంగాణలో ఉన్నటువంటి 8 మందిలో ఎవరెవరు ఉంటారు, గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో కానీ లేదంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీల్లో ఇద్దరు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల వర్గంలో చోటు సంపాదించుకున్నారు. మిగిలినటువంటి ఆరుగురులో ఎవరికి అవకాశం వస్తుంది అనేటువంటి దానిపైన క్లారిటీ. బీసీకి ఇవ్వాలి అనుకుంటే ఒక రకంగా ఈటల రాజేందర్కు కేంద్రంలో మంత్రివర్గంలో ఛాన్స్ రాలేదు, కానీ ఇక్కడికి ఇస్తారా? అయితే ఇటీవలే పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి వెంటనే బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ శ్రేణుల యొక్క ఆలోచన విధానము బయటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానానికి మధ్యన సంఘర్షణ ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణ నియమించిన తర్వాత ఇది కొంత జరిగింది, ఆయన వెళ్ళిపోయాడు, సో పార్టీ ఇబ్బంది పడింది అనేటువంటి చర్చ కూడా కొంత సాగుతున్నది. కానీ అన్నామలైకేమో ఎక్కడ వేరే పార్టీతో అనుబంధం లేకుండా డైరెక్ట్గా వచ్చాడు. కానీ పురంధేశ్వరికి రాష్ట్ర అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాక ఆమె గతంలో తెలుగుదేశంలో పనిచేసింది, కాంగ్రెస్లో పనిచేసింది, ఆ తర్వాత బీజేపీకి వచ్చిన తర్వాత పురంధేశ్వరి కూడా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసింది. అయితే ఇప్పుడు పురంధేశ్వరి మహిళా అధ్యక్షురాలుగా జాతీయ అధ్యక్షురాలుగా తీసుకుంటారనేటువంటిది కూడా కొంత చర్చ జరుగుతున్నది. సరే, తెలంగాణకు సంబంధించి ఎవరుంటారు? ఈటల రాజేందర్ బీసీ ఇప్పుడు ఎంపీ గెలిచాడు, గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి బీసీ ముఖ్యమంత్రి ఇస్తామనేటువంటి ప్రకటన చేసినటువంటి బీజేపీ, బీసీ నాయకత్వం వైపే దాదాపుగా అటు డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, అంతకుముందు దత్తాత్రేయ వరుసగా బీజేపీలో బీసీ నాయకత్వం ఎదిగింది. బీసీలకు అధ్యక్ష పదవులు ఇవ్వడం అనేటువంటిది పరిపాటిగానే వస్తుంది. మధ్యంతరంగా కొన్ని కారణాల వల్ల బండి సంజయ్ని తొలగించడము, కిషన్ రెడ్డిని మధ్యంతరంగా అధ్యక్షుని పెట్టడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, వాళ్ళిద్దరికీ అధ్యక్ష పదవి లేదు. ఉన్నది డీకే అర్ణ, ఈటల రాజేందరు, బండి సంజయ్ రెండోసారి, సారీ ఈ అరవింద్ ధర్మపురి రెండోసారి అయ్యారు. ఇది బీసీకి సంబంధించి. బీసీ వస్తే అరవింద్ ధర్మపురి కూడా రేస్లో ఉంటారు. బీసీ కార్డులు ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలంటే రెండోసారి ఉన్నాడు అరవింద్ ధర్మపురి కూడా 2014లో. ఆయన రాజకీయ జీవితం, వాళ్ళ ఫాదర్ రాజకీయ జీవితం వేరు, ఈయన రాజకీయ జీవితం పూర్తిగా బీజేపీ నుంచే మొదలయ్యింది. అరవింద్ ధర్మపురి అధికారికంగా బీజేపీలో చేరాడు, బీజేపీ నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైంది. వరుసగా రెండవసారి కూడా నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలవడము, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అది కూడా ఆయనకు బ్యాకెండ్లో. ఇటు ఈటల రాజేందరు, ఒకవేళ అరవింద్ ధర్మపురి కూడా వరుసగా బీజేపీ నుంచే గెలిచాడు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఉండేటువంటిది ఉంది. ఇక డీకే అర్ణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది కాబట్టి మహిళా కోటాలో మహిళా ప్లస్ రెడ్డి ఇద్దరిని కలిపి తీసుకువస్తే డీకే అర్ణ కూడా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదు, బాగా మాట్లాడతారు, ఎంపీగా ఉన్నాడు, గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు, అందులో మెదక్ నుంచి ఎంపీగా గెలిచాడు కాబట్టి రఘునందన్ రావుకు కూడా కొంత ఛాన్స్, అధ్యక్ష పదవికి ఛాన్స్ ఉంది. మిగిలినటువంటి దాంట్లో అటు గోడెం నగేష్ కానీ లేదంటే విశ్వేశ్వరరెడ్డి కానీ, మిగిలినటువంటి వాళ్ళను జాతీయ కార్యవర్గ సభ్యులుగా తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇక 8 మంది ఎమ్మెల్యేలో ఎక్కువ మంది రాజాసింగ్ కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళే. అందులో మహేశ్వర్ రెడ్డి ఆల్రెడీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. భైంసా నుంచి గెలిచినటువంటి లేదంటే ముతోల్ నుంచి గెలిచినటువంటి రామారావు పటేల్కు అధ్యక్షుడు ఇచ్చేటువంటి అవకాశం లేదు. యంగ్ ఏజ్ ప్రకారంగా సిర్పూర్ నుంచి గెలిచినటువంటి హరీష్ బాబు ఆ ఏజ్లు ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నాడు, కానీ అతను కూడా పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తియే. పాయల్ శంకర్ 2014 నుంచి ఉన్నాడు, కానీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ ఇస్తే అతను ఒక ఎమ్మెల్యే, 2014 నుంచి బీజేపీలో ఉన్నాడు, అంతకుముందు టీడీపీలో ఉన్నాడు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చేశాడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు రేస్ కోసం తను ప్రయత్నం చేస్తే చేయవచ్చు, బీసీ నాయకత్వం ఉంది కాబట్టి బీసీ కోరుకుంటుంది అనేటువంటిది. అయితే రాష్ట్ర స్థాయి పేరు పాయల్ శంకర్ లేకపోవడం అనేటువంటిది ఒక మైనస్, ఆ జిల్లాకు సంబంధించినంత వరకే ఉంటుంది. సో 8 మంది ఎమ్మెల్యేల్లో
ఆర్మూర్కు సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి కానీ ధనపాల్ సూర్యనారాయణ గుప్త కానీ వాళ్ళిద్దరూ కూడా రాష్ట్ర అధ్యక్ష స్థాయికి పోటీ పడేటువంటి పరిస్థితి లేదు. రాకేష్ రెడ్డి కొత్తగా పార్టీలోకి వచ్చాడు, ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు. ఇంకా ఉన్నది ఇటు రేవంత్ రెడ్డిని అటు కేసీఆర్ను ఓడించినటువంటి వెంకటరమణారెడ్డి ఒకటి కూడా ఉంది, కానీ వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయిలో తిరిగినటువంటి అనుభవం లేకపోవడం మైనస్. మిగిలినటువంటి జిల్లాలలో వివిధ జిల్లాల పర్యటనలు చేయడము, జిల్లాలలో వాళ్ళకు పరిచయాలు ఉండడం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం. సో ఆ వీటిలలో అవి చూసుకుంటే మాత్రం అది ఈటల రాజేందర్, డికేఆర్న, అరవింద్ ధర్మపురి, రఘునందన్ రావు ఇలా నలుగురు మధ్యన పోటాపోటీగా మాత్రం ఉన్నది. వాళ్ళ నలుగురు మధ్యన పోటాపోటీ ఉన్నది. ఎవరు అవుతారనేటువంటిది పెడితే ఈటల రాజేందర్కు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి పెద్ద నాయకుడు, గుర్తింపు ఉన్నటువంటి నాయకుడుగా బీసీగా తనకు అవకాశం వస్తుంది అనేటువంటిది ఒకటి ఉంది. మహిళా డికేఆర్న గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు కాబట్టి. సో ఇప్పుడు రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కేంద్రంలో ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్ స్థానం కూడా ఖాళీగా ఉంటుంది. సో ఒక జనరల్ సెక్రటరీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ అది వస్తే అది ఒక పార్టీ పోస్టు చాలా కీలకమైనటువంటిది. పార్టీ అధికారంలో పార్టీ అయినా కాకపోయినా బీజేపీలో అధ్యక్షుడి తర్వాత రాష్ట్రంలో అయినా సరే జాతీయ స్థాయిలో అయినా సరే ప్రధాన కార్యదర్శి పదవి అనేటువంటిది చాలా కీలకంగా ఉంటుంది. అధ్యక్షుడి తర్వాత అన్ని పనులు చక్కబెట్టేది కానీ పార్టీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేది ప్రధాన కార్యదర్శులే. కోర్ కమిటీ కూడా ప్రధాన కార్యదర్శులే కూర్చొని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా మిగిలిన దాంట్లో జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎవరు ఉండాలనేటువంటిది కూడా ఉంటుంది. జాతీయ కార్యవర్గ సభ్యులు రాష్ట్రంలో కోర్ కమిటీ మెంబర్లుగా కూడా ఉంటారు. సో అది కూడా ఒక అంశము. ఈ నలుగురికి ఎవరి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీలో కొత్త అధ్యక్షుడు ఎవరు, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డికేఆర్న లేదంటే అరవింద్ ధర్మపురి, ఈ నలుగురికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి దాంట్లో తక్కువ అవకాశాలు మాత్రమే మిగిలిన వాళ్ళకు ఉన్నాయి. మేజర్ అవకాశాలు వీళ్లకు మాత్రమే ఉన్నాయి. బీసీలకు ఇస్తే అరవింద్ ధర్మపురి, ఈటల రాజేందర్ బీసీలు అనేటువంటి ప్రాధాన్యత కాదు అనుకుంటే రఘునందన్ రావు, డికేఆర్న కూడా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.